నెల్లూరు జిల్లా విడలూరు మండలం రామతీర్థం పాతూరు గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 104వ రోజు సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం గడప గడపకు తిరిగి సంక్షేమ పథకాల బుక్లెట్లను అందజేశారు. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యేలతో పాటు మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో పొదుపు సంఘాలకు మాట చెప్పిన విధంగా వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఆర్థికంగా చితికిపోయిన స్వయం సహాయక సంఘాల్లోని అక్కా చెల్లెమ్మలకు ఆసరాగా మూడో విడత ఇవ్వడం జరిగిందన్నారు. మహిళలను కూడా మోసం చేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లక్ష్మయ్య, తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం, వైసీపీ మండల కన్వీనర్ బెజవాడ గోవర్ధన్ రెడ్డి, మండల గౌరవ అధ్యక్షులు నవీన్ రెడ్డి, పండ్ల అచ్యుత్రెడ్డి, రామతీర్థం వైసీపీ నాయకులు ఆవులవాసు, యేసురత్నం, మండల స్థాయి అధికారులు, పొదుపు సంఘాల మహిళలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం వైఎస్ఆర్ ఆసరా మూడవ విడత ఆర్థికంగా చితికిపోయిన స్వయం సహాయక సంఘాల్లోని అక్క చెల్లెమ్మలకు ఊరటనిస్తూ మూడవ దఫా నిన్న ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదట విడతగా వైఎస్ఆర్ ఆసరా 789,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు, 78,67,000 మంది అక్క చెల్లెమ్మలకు 6,319 కోట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెండవ విడత 797,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు, 78,76,000 మంది అక్క చెల్లెమ్మలకు 6,440 కోట్లు ఇవ్వడం జరిగింది. మూడవ విడత 798,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు, 78,94,000 మంది అక్క చెల్లెమ్మలకు 6,420 కోట్లు నిన్న ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఈ మూడు విడతలా కూడా 19,178 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది. ఏదో తూతూ మంత్రంగా పసుపు కుంకుమని అనే పేరుతో మోసం చేసిన సంగతి కూడా రాష్ట్ర ప్రజలందరికీ, అక్క చెల్లెమ్మలందరికీ కూడా తెలిసిన విషయమే. ఇచ్చిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని, రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం దాదాపు 19,178 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. నెల్లూరు జిల్లాకి వస్తే మొదటి విడతగా 31,569 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి, 3,09,877 మందికి 250,23,00,000 ఇవ్వడం జరిగింది. రెండవ విడత నెల్లూరు జిల్లాలో 34,323 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి, 3,28,646 మందికి 285,18,00,000 ఇవ్వడం జరిగింది. మూడవ విడత 34,443 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి, 3,29,815 మందికి 290,17,00,000 నిన్న వేయడం జరిగింది. అక్క చెల్లెమ్మలందరూ కూడా బాగుండాలని, వాళ్ళ ముఖాలలో చిరునవ్వును చూడాలని చెప్పేసి ఇంత పెద్ద అమౌంట్ రాష్ట్రంలో విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఒక స్త్రీ అంటే ప్రపంచంలోనే మహిళలకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. మహిళలు లేకపోతే అసలు ప్రపంచమే లేదు. ఒక సృష్టికర్తలు వాళ్ళు, భగవంతుడు సృష్టించినటువంటి వాళ్ళు మహిళలు. వాళ్ళు లేకపోతే ప్రపంచమే లేదు. బిడ్డను ప్రసవించేటప్పుడు 9 నెలలు ఇబ్బందులు పడుతూ, ఆ బిడ్డ ప్రసవించినప్పుడు ఆ తల్లికి మరో జన్మ అది. అటువంటి మహిళలను కూడా మోసం చేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అనంటే, ఉమ్మడి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అనంటే చంద్రబాబు నాయుడు. అక్క చెల్లెమ్మలకు అండగా నిలబడి అందరూ బాగుండాలని చెప్పిన మాట ప్రకారం రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా, రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా, ప్రజల మనిషిగా, మహిళల ఆశాజ్యోతిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అక్క చెల్లెమ్మలకి ఆసరా పథకం కింద 19,000 కోట్లు ఇచ్చాడు. 8 కిలోమీటర్ల పాదయాత్రలో మహిళల యొక్క ఆర్థిక పరిస్థితిని గమనించి, మా బ్యాంకుల్లో ఉండే రుణాలని అన్నింటిని కూడా మాఫీ చేయాలనే ఆలోచనతో గొప్ప వరంగా ఆసరా ప్రోగ్రామ్ని మాకు పెట్టి, నవరత్నాల్లో భాగంగా ఆసరాని కలిపి, ఈ ఆసరా ప్రోగ్రాం ద్వారా మాకు బ్యాంకుల్లో ఎంత అయితే అప్పు ఉందో, 11/4/2019 ఎంతైతే అప్పు ఉందో, అంత అప్పును కూడా మాకు 4 దఫాలుగా మాఫీ చేసి, ఈరోజు మా కుటుంబాలలో అప్పుల బాధ నుండి తొలగించి గొప్ప వరాన్ని ప్రసాదించిన మా సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే గత ప్రభుత్వంలో మాకు పసుపు కుంకుమ కింద
విడతల వారీగా ఆడపడుచులకు ఇచ్చే రాష్ట్రం మా ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు మాజీ గారు అంటే అది చంద్రబాబు నాయుడు గారని కూడా మేము సిగ్గుతో చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆడపడుచులకి పసుపు కుంకాలు ఎవరన్నా విడతలుగా ఇస్తారా? అటువంటి పరిస్థితి మాకు కల్పించింది. కానీ ఈరోజు జగనన్న మాకు అప్పు బ్యాంకుకి వెళ్ళాలంటే నోటీసులు వచ్చాయి. ఏదన్నా బ్యాంకులో మాకు ఒక జమ అవుతుందిరా అమౌంట్ అంటే ఆ అమౌంట్ పట్టేసుకునేవాళ్ళు. బ్యాంకుకి వెళ్ళాలంటే భయపడేవాళ్ళం మేము. అలాంటిది ఈరోజు సగర్వంగా వెళ్ళి ఒక్కొక్క మహిళ లక్షల్లో కూడా లోన్లు తెచ్చుకొని ఈరోజు వడ్డీలు కూడా సున్నా వడ్డీలు కూడా తెచ్చుకొని అందరం కూడా ఆర్థికంగా ఎదిగి సాధికతను సాధిస్తున్నామని చెప్పి మా మహిళలందరి తరఫున కూడా ఈరోజు జగనన్నకి అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-99-6982. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-99-6971.